రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఆడలేక మధ్యల ధరు అన్న చందంగా ఉందన్నారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్. ఐకేపీ సెంటర్లలో ఉన్న ధాన్యం కొనుగోలు చేయకుండా యాసంగి గురించి మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. కేంద్రం బాయిల్డ్ రైస్ మాత్రమే కొనుగోలు చేయబోనని చెప్పిందని, దీనికి కేసీఆర్ అంగీకరించారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ చేసిన ధర్నాలో రైతులు లేరని, నాయకులతోనే మమ అనిపించారన్నారు శ్రీనివాస్ గౌడ్. వాళ్ళు పాలకులు వాళ్ళే అయ్యుండి ఈ రాష్ట్రంలో రైతాంగం దగ్గర వడ్లని కళాల నుంచి కొనుగోలు చేయవలసిన బాధ్యత వాళ్ళు ఉన్నప్పటికీ కూడా అది తప్పించుకొని అసత్య ఆరోపణలు, మరి అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం పైన ప్రేరేపణలు చేయడం దాన్ని ఖండిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో రైతులు పండించే ప్రతి వడ్ల గింజని మేమే కొంటాం అని ప్రగల్భాలు పలికి ఈరోజు మాట మార్చి వాళ్లకు వడ్లు కొనం చేతగాక ఇవాళ కేంద్ర ప్రభుత్వం పైన నెపం వేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా మేము ఈ యొక్క బియ్యాన్ని కొనమని చెప్పి ఎప్పుడు కూడా అనలేదు. ఇవాళ ఒకవైపు ఐకేపీ సెంటర్లో నెల రోజుల నుంచి రైతులు పడిగాపులు కాస్తూ ఉంటే కొనుగోళ్లు నడుస్తున్నాయి. ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఐకేపీ సెంటర్లో పోయి దగ్గరుండి ఈ యొక్క వరి ధాన్యాన్ని కొనుగోలు చేయించే బాధ్యత నుంచి తప్పించుకొని వాళ్ళే ఇలా సిగ్గు లేకుండా రోడ్లపైన ధర్నాలు చేయడం అనేది దీన్ని రైతాంగం అంతా కూడా గుర్తించాలి.